ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథం 43:1. డు నాట్ ఫియర్, ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ. ఐ హ్యావ్ సమ్వన్ యూ బై నేమ్. యు ఆర్ మైన్. ఐజయా చాప్టర్ 43:1. ఈరోజు వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభు సెలవిస్తున్నాడు, ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని విమోచించాడు, ఆయన మనల్ని రక్షించాడు, ఆయన పేరు పెట్టి మనలో ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాడు. మనం ఆయన చే నిర్మింపబడిన వారము, మనము ఆయనకు సొత్తు అని. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను, అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని లేఖనములు తెలియపరుస్తున్నవి. నిన్ను సృజించిన వాడను నేనే, నీవు గర్భములో ఉండగానే నిన్ను ఏర్పరచుకున్నవాడను నేనే. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తున్నది, నీవు ఎటువంటి పాపపు బంధకాలలో ఉన్నా కానీ, ఎటువంటి సాతాను కొరలలో చిక్కుబడి ఉన్నా కానీ, భయపడకు, నేను నిన్ను విమోచిస్తాను, నేను నిన్ను రక్షిస్తాను అని. అపొస్తలుడైన పౌలును మరియు శీలను చెరసాలలో బంధించినప్పుడు వారేమీ భయపడలేదు, వారు దేవునిని పాటలతో స్తుతించారు అని పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి. వారికి తెలుసు వారి దేవుడు వారిని విడిపిస్తాడు అని, ఎందుకంటే వారు దేవునిచే ఎన్నుకోబడిన వారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు అనుకోవచ్చు, దేవుడికి నేను తెలుసా, అసలు దేవుడికి నేను గుర్తున్నానా అని. కానీ ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాను అని. అంటే దేవునికి నీ పేరుతో సహా తెలుసు. ఆయన తన బిడ్డలను, ప్రతి ఒక్కరిని లక్ష్య పెట్టువాడు. ఈ వాక్య వింటున్న నువ్వు ఎవరైనా కావచ్చు, నీవు ఆయన రక్తం చే విమోచింపబడిన వ్యక్తివి, నీవు వెలపెట్టి కొనబడిన ఆయన బిడ్డవు, నీవు ఆయన సొత్తు. అలాంటి నిన్ను ఆయన ఒంటరిగా వదిలివేయడు. నిన్ను విడిపించేవారు లేరు, నీ బాగోగులు చూసేవారు లేరు అని అనుకోకు. నిన్ను విడిపించడానికి, నిన్ను కనుపాప వలె రక్షించడానికి మన యేసయ్య ఉన్నాడు. నీవు పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, దొంగ ఊబిలో ఉన్నా, కఠినమైన శ్రమ జీవితంలో ఉన్నా, నిన్ను విమోచించుటకు, రక్షించుటకు ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా దేవా, కరుణా కటాక్షములు గల మా ప్రభువ, నీ ఎనలేని త్యాగమును బట్టి స్తోత్రములు తండ్రి. ఈ రోజున మాకు ఎవరూ లేరు, ఈ సాతాను బంధకాల నుండి విడిపించడానికి ఎవరూ రారు అని బాధపడుతున్న మమ్మల్ని ఈ వాక్యము ద్వారా ఆదరించి ధైర్యపరిచినందుకై వేలాది వందనములు తండ్రి. ప్రార్థిస్తున్న నీ బిడ్డల యొక్క ప్రతి కాడిని విరగొట్టి ప్రతి బంధకాలను తెంపివేయమని, వారు నీ బిడ్డలు అని ప్రపంచానికి చాటి చెప్పుకునేలా చేయమని పరిశుద్ధుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.